శ్రోతలందరికీ పద్మిని నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు నాన్న సైకిల్ ఈ కథని ఎంఆర్వి సత్యనారాయణమూర్తి గారు రాశారు ఇది ఆదివారం ప్రజాశక్తి పత్రిక స్నేహలో మే ఐదో తారీఖు సారీ మే తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఒకటి ఆదివారంలో ఆదివారం అనుబంధంలో ప్రచురితమైంది నాన్న సైకిల్ అమ్మా తాతయ్య సైకిల్ గోడ దగ్గర పెట్టుకోమని చెప్పమ్మా రోజు నా సైకిల్ తీసుకోవడం కష్టంగా ఉంటుంది అని కిషోర్ వాళ్ళ అమ్మకి ఫిర్యాదు చేశాడు పేపర్ చదువుకుంటున్న నేను వరండాలోకి వెళ్ళేసరికి నా సైకిల్ గోడవారిగా పెట్టి వాడి సైకిల్ తీసుకుని స్కూల్కి వెళ్ళిపోయాడు మనవరాలు సుప్రజ సైకిల్ తీసుకోవడానికి నా సైకిల్ అడ్డు లేదు కదా అని పరిశీలన చేసి అప్పుడు లోపలికి వచ్చాను కోడలు సరయు టిఫిన్ టీపాయ్ మీద పెట్టి నా కోసం నిలబడుంది మావయ్య గారు మీరు వాళ్ళ మాటల్ని పట్టించుకోకండి వాళ్లే సర్దుబాటు చేసుకుంటారు టిఫిన్ తిని ట్యాబ్లెట్ వేసుకోండి అని లోపలికి వెళ్ళింది మా కోడలకి నేనంటే చాలా గౌరవం అభిమానం నన్ను తండ్రిలా చూసుకుంటుంది నా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది నా భార్య సుజాత మా అమ్మాయి పురుటి కోసం అమెరికా వెళ్ళింది ఇంకో ఆరు నెలల వరకు రాదు ఆలోచిస్తూనే టిఫిన్ తిని బీపీ టాబ్లెట్ వేసుకున్నాను మళ్ళీ పేపర్లో పడ్డాను ఓ గంట గడిచేసరికి మనవరాలు స్కూల్కి అబ్బాయి రామచంద్రం ఆఫీస్కి వెళ్ళారు వాళ్ళు వెళ్ళిన తర్వాత సరయు కూడా కాలేజీకి వెళ్ళింది తను మా వీధి చివర ఉన్న జూనియర్ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేస్తోంది మధ్యాహ్నం ఇంటికి వచ్చి నాకు భోజనం పెట్టి తను భోంచేసి మళ్ళీ కాలేజీకి వెళ్ళి నాలుగు గంటలకు వస్తుంది వాళ్ళందరూ వెళ్ళడంతో వరండాలోకి వచ్చాను నా సైకిల్ ఒక్కటే ఉంది ఒక పాతగుడ్డ తీసుకుని సైకిల్ తొడవసాగాను పెద్దగా దుమ్ము లేకపోయినా రోజు తొడవడం మా నాన్న నుంచి వచ్చిన అలవాటు నిజానికి ఇది నా సైకిల్ కాదు మా నాన్నది దీన్ని చూస్తే మా నాన్న గుర్తుకొస్తాడు నాన్నతో కలిసి సైకిల్ మీద తిరిగిన ఊళ్ళు గుర్తుకొస్తాయి నా మనసు గతంలోకి పరుగులు తీసింది శివపురం లింగాల వీధిలోని గున్నయ్య మేస్టారి స్కూల్లో నేను ఐదో తరగతి చదువుతుండగా లలిత కళల పట్ల నాకు ఇష్టం ఏర్పడింది నాన్న భాగవతంలో పద్యాలు శ్రావ్యంగా పాడేవాడు తాతగారు సంగీత విద్వాంసులు నాన్నకి వయోలిన ఆయనే నేర్పారు నాన్న కొఠాలపర్రు స్కూల్లో ప్రాథమిక ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు తాతగారు వృద్ధులు అవడం వల్ల నాన్నే చుట్టుపక్కల గ్రామాల్లో జరిగే సంగీత సభలకు వెళ్ళి వయోలైన్ వాయించేవారు ఒకసారి నేను వస్తానని మారాన్ చేయడంతో నన్ను భట్ల మగ టూరు తీసుకెళ్లారు ఆ ఊళ్ళో ప్రతి ఏటా త్యాగరాజ ఉత్సవాలు పెద్ద ఎత్తున చేసేవారు చెన్నై నుంచి కూడా పెద్ద పెద్ద సంగీత విద్వాంసులు వచ్చి కచేరీలు చేసేవారు నాన్న వయలిన్ పెట్టే సైకిల్ క్యారేజీ కట్టుకుని నన్ను ముందు కూర్చోబెట్టుకుని సైకిల్ మీద బట్టల మగటూరు తీసుకొచ్చారు తాటేకులతోటి చాలా పెద్ద పందిరి వేశారు రంగురంగుల లైట్లు పెట్టారు నాన్న నన్ను ముందు వరుసలో కూర్చోబెట్టి తను వేదిక మీదకి వెళ్ళాడు ఒక అరగంటకి కచేరీ ప్రారంభమైంది నిర్వాహకులు కచేరీ చేసే ఆవిడికి నాన్నకి మృదంగం వాయించే ఆయనకి పూలదండలు వేసి సత్కారం చేశారు చెన్నై నుంచి వచ్చిన ఆవిడ చాలా బాగా పాడారు అవి త్యాగరాజ కీర్తనులు అని నాకు అప్పుడు తెలీదు తర్వాత నాన్న చెప్పాడు కచేరీ మధ్యలో నాన్నకి మృదంగం వాయించే ఆయనకి టీలు ఇచ్చారు పాడే ఆవిడ మాత్రం ఏమీ తీసుకోలేదు నాకు ఒక గ్లాసులో పాలు తీసుకొచ్చి ఇచ్చారు రాత్రి పదకొండు గంటలకు కచేరీ అయిపోయింది నాన్న నేను సైకిల్ మీద ఇంటికి వస్తుంటే నాకు నిద్ర రాకుండా ఉండడానికి నాన్న పద్యాలు పాడేవాడు బట్ల మగటూరు నుంచి శివపురం రావడానికి సుమారు గంట పట్టేది ఆ వెన్నెల్లో నాన్నతో కలిసి సైకిల్ మీద ప్రయాణం చాలా బాగుండేది ఆలమూరు నుంచి మార్టేరు వరకు ఉన్న దారిలో చెట్లు ఎత్తుగా పెరిగి గొడుగు పట్టినట్టు ఉండేవి కాడమల్లె పూల వాసనలు సంపెంగ పూల వాసనలు మత్తుగా ఉండేవి అమ్మ పండగలకి అమ్మమ్మగారు ఊరు ముక్కామలు వెళ్ళేటప్పుడు కూడా నేను అమ్మతోటి కూడా వెళ్ళేవాడిని కాదు నాన్నతోటే వస్తాననేవాడిని ముక్కామల వెళ్ళాలంటే శివపురం నుంచి పెరవలి వరకు బస్సు మీద వెళ్ళి అక్కడి నుంచి గుర్రబ్బండి మీద వెళ్ళాలి అమ్మ పండగకి వారం ముందు వెళ్ళేది నాన్న పండగ ముందు రోజు వెళ్ళేవాడు నేను నాన్న సైకిల్ మీద అడ్డదారిని వడలి కండవల్లి మీదుగా ముక్కామల వెళ్ళేవాళ్ళం ఇది చాలా దగ్గర కానీ ఈ మార్గంలో బస్సులు వెళ్ళవు నాన్న నేను కబుర్లు చెప్పుకుంటూ దారిలో వింతలు విశేషాలు చూస్తూ వెళ్ళేవాళ్ళం ఖండవల్లి దగ్గర రైతులు చెరుకు ఆడుతూ ఉండేవారు చిన్నపిల్లల్ని పిలిచి మరీ చెరుకు రసం ఇచ్చేవారు నేను రెండు గ్లాసులు తాగేవాడిని ఈ దారిలో వెళ్ళడానికి అది కూడా ఒక కారణం నాన్న సైకిల్ కొత్తదిగా ఉండడం వల్ల మా వీధిలో వాళ్ళు అప్పుడప్పుడు సైకిల్ అడిగి పట్టుకెళ్ళేవారు మార్టేరు వెళ్ళి హోమియో మందులు తెచ్చుకోవాలని జగన్నాథపురం రామస్వామి రామేశ్వర స్వామి గుడికి వెళ్ళాలని ఇలా ఏవో కారణాలు చెప్పేవారు నాన్న ఎవరిని కాదనేవారు కాదు కానీ నాకు చాలా కోపంగా ఉండేది మన సైకిల్ వాళ్ళు ఎవరో తొక్కు తొక్కుకోవడం ఏమిటి అని అమ్మకి భయంగా ఉండేది సైకిల్ ఎక్కడ పాడు చేస్తారోనని కానీ వాళ్ళు జాగ్రత్తగానే తెచ్చిచ్చేసేవారు ఒకసారి మాత్రం చాలా ప్రమాదమే జరిగింది శివాలయం పూజారి గారు జుత్తిగా వెళ్ళాలని నాన్న సైకిల్ పట్టుకెళ్ళారు మర్నాడు పొద్దున పూజారి గారు పాలేరు రంగన చేత సైకిల్ పంపించేశారు ముందు చక్రం వంగిపోయింది హ్యాండిల్ బారు పక్కకి తిరుగుంది దున్నపోతూ తరుముకొస్తుంటే పూజారి గారు మనసబు గారి ఇంటి గోడను గుద్దేసి పడిపోయారండి ఆయన మా దెబ్బ తగిలిందండి నన్ను సైకిల్ ఇచ్చి రమ్మన్నారండి అని సైకిల్ని మా ఇంటి గోడకు చేర్చి వెళ్ళిపోయాడు రంగన్న ఆ స్థితిలో సైకిల్ని చూసి మా ముగ్గురికి చాలా బాధ కలిగింది అమ్మ గట్టిగా చెప్పింది నాన్నతో ఇంక సైకిల్ ఎవ్వరికి ఇవ్వకండి నిష్ఠూరం వస్తే రానియండి అని నాన్న బాధగా సైకిల్ నడిపించుకుంటూ తీసుకెళ్ళి గంగరాజు షాపులో ఇచ్చి వచ్చాడు బాగు చేయమని ఆ రోజంతా దిగులుగానే ఉన్నాడు నాన్న రెండు రోజులు పోయాక గంగరాజు నాన్న సైకిల్ తెచ్చిచ్చాడు ముందు చక్రం రిమ్ము ఊచలు కొత్తవి వేశాడు రిపేర్కి చాలా డబ్బులే అయ్యాయి అప్పటి నుంచి సైకిల్ని ఎవ్వరికీ ఇవ్వలా రోజు శుభ్రంగా తుడిచేవాడు సైకిల్ని నాన్న ప్రతి ఆదివారం కొబ్బరి నూనె కిరసనాయిలు కలిపి ఒక కొబ్బరి చెప్పులో పోసి చిన్న గుడ్డ ముక్కతో సైకిల్ని పాలిష్ చేసేవాడు ఆ వాసన గమ్మత్తుగా ఉండేది అప్పుడు సైకిల్ నిగ నిగలాడుతూ మెరిసిపోయేది చాలామంది సైకిల్ తొక్కుతుంటే కీచమని శబ్దం వచ్చేది కానీ మా నాన్న సైకిల్ మాత్రం ఎప్పుడూ శబ్దం చేయకుండా మెత్తగా వెళ్ళేది సిద్ధాంతం వడలి ఇరగవరం ఎన్ని ఊళ్ళు బదిలీ అయినా నాన్న సైకిల్ మాత్రం వదలలేదు నేను డిగ్రీ అయ్యాక సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసి తహసీల్దార్ ఆఫీస్లో గుమాస్తాగా చేరి అంచంచలుగా ఎదిలి ఎదిగి తహసీల్దార్గా రిటైర్ అయ్యాను కానీ నా దురదృష్టం నా రిటైర్మెంట్కి నాన్న చనిపోయారు ఇప్పుడు తిరిగి శివపురంలోనే స్థిరపడ్డాను రోజు నాన్న సైకిల్ మీద బజార్కి పార్క్కి వెళ్ళేవాడిని ఈ మధ్యన ఆయాసం వస్తుంటే డాక్టర్ గారికి చూపించుకున్నాను సైకిల్ తొక్కొద్దని ఆయన సలహా ఇచ్చారు అప్పటి నుంచి సైకిల్ తొక్కడం మానేశాను కానీ రోజు సైకిల్ నడిపించుకుంటూ బజార్కి వెళ్తున్నాను ఏంటి మామయ్య గారు ఇంకా సైకిల్ దగ్గరే ఉన్నారు దాంతో ముచ్చట్లు ఇంకా అవ్వలేదా రండి భోజనం చేదురు కానీ అని సరయు పిలవడంతో వాస్తవంలోకి వచ్చాను లేచి చేతులు కడుక్కొని వచ్చేసరికి డైనింగ్ టేబుల్ మీద భోజనం రెడీగా ఉంది నాకు ఇష్టమైన టమాటో పప్పు కొబ్బరి పచ్చడి కొత్తిమీర చారు నన్ను ఊరించాయి సుష్టుగా తిని నా రూంలోకి వెళ్ళాను సరయు కూడా భోజనం చేసి నాకు మంచినీళ్ళు టేబుల్ మీద పెట్టి మళ్ళీ కాలేజీకి వెళ్ళింది నేను వీ తలుపు వేసి వచ్చి ట్యాబ్లెట్ వేసుకుని పడుకున్నాను నాలుగు గంటలకి కోడలు వచ్చి కాలింగ్ బెల్ కొట్టే వరకు నిద్రపోతూనే ఉన్నాను లేచి తలుపు తీశాను ఐదు గంటలకి టీ తాగి సైకిల్ తీసుకుని నెమ్మదిగా పార్కుకు బయలుదేరాను దారిలో తెలిసిన వాళ్ళు పలకరించి యోగక్షేమాలు అడిగితే జవాబిచ్చి పార్కుకు వచ్చాను ఇప్పటికే నా మిత్రులు సుబ్బారావు సూర్యనారాయణ వచ్చి బెంచి మీద కూర్చుని ఉన్నారు ఒక గంట సేపు లోకాభిరామాయణం మాట్లాడుకుని ఇంటికి బయలుదేరాం గాంధీ బొమ్మల సెంటర్ దగ్గర వాళ్ళిద్దరూ నాకు వీట్టుకోలు చెప్పి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారు నేను నెమ్మదిగా సైకిల్ని నడిపించుకుంటూ వెళ్తుంటే మా ఆఫీసులో పనిచేసే కృష్ణమూర్తి కనిపించాడు గురువుగారు నాకు చిన్న సందేహం ఎప్పటి నుంచో అడగాలని అనుకుంటున్నాను ఏమీ అనుకోరుగా ఏమీ అనుకోను అడుగు అన్నాను నవ్వుతూ మీరు సైకిల్కి తోడా సైకిల్కి మీరు తోడా అని ప్రశ్నించాడు ఒక్క నిమిషం సైకిల్ కేసి చూశాను కుడి చేత్తో సైకిల్ సీటు నిమిరాను తిరిగి రెండు చేతులతో హ్యాండిల్ బార్ పట్టుకున్నాను అతని కేసు తిరిగి రెండును అని ముందుకు సాగాను నాన్న చిన్నప్పుడు నా చేయి పట్టుకుని స్కూల్కి తీసుకెళ్లేవాడు ఇప్పుడు ఈ సైకిల్ రూపంలో నన్ను నాన్న జాగ్రత్తగా ఇంటికి తీసుకువెళ్తున్నాడనే నేను భావిస్తున్నాను ఈ సైకిల్ని నేను ఒక వస్తువుగా అనుకోవటం లేదు నాన్నగానే భావిస్తూ నాకు జీవితాంతం తోడుగా ఉంటుందన్న ఆనందంతో బతుకుతున్నాను ఇది నాన్న సైకిల్ కథ ఈ కథ మీ అందరికీ కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్నిటికన్నా ముఖ్యంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఇంకో చక్కటి కథతో రేపు మీ వస్తాను అంతవరకు మీ పద్మినికి సెలవు మరి